హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చి పైన మన నోటిఫికేషన్ బార్ ఉంటుంది కదా, అది బ్లాక్ కలర్లోనే వైట్ కలర్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆ కలర్ని మార్చి మన ఫోటోని పెట్టుకోవడం ఎలా అనేది తెలుసుకున్నాం. సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోదాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ షేడ్స్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్దే మెటీరియల్ నోటిఫికేషన్ షేడ్, దానిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మీకు అలో యాక్సెస్ అడుగుతుంది, అలో చేయండి. ఇక్కడ ఆఫ్ అని ఉంది కదా, దానిపైన ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీకు అన్నిటికీ అలో అడుగుతుంది, అన్నిటికీ అలో చేయండి. క్లిక్ చేసి అలో మోడిఫికేషన్ సెట్టింగ్ మళ్ళీ బ్యాక్. అలాగే అన్నిటికీ క్లిక్ చేయండి, అలో చేయండి, బ్యాక్. అన్నిటికీ అలౌ చేసుకుంటూ వచ్చేయండి. తర్వాత ఇక్కడ డన్ ఆప్షన్ కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే కిందకు వచ్చినట్టయితే ఇక్కడ కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు ఏ ఫోటో కావాలో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక చూస్ ప్రొఫైల్ పిక్చర్ అది మన మెయిన్, దానికి ఇప్పుడు కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. కస్టమ్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆర్ రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తేనే ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. హలో వేసి ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంతే, ఇప్పుడు మీకు పైన నోటిఫికేషన్ బార్ అనేది మన ఫోటో సెలెక్ట్ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూస్తే చూసినట్టయితే పైన నోటిఫికేషన్ మనకి ఇక్కడ ఆప్షన్స్ సరిగ్గా కనపడడం లేదు కాబట్టి ఆప్షన్స్ కూడా మనం బ్రైట్ కలర్స్ మార్చుకోవచ్చు. పైకి పోయేసి షేడ్ బ్యాక్గ్రౌండ్ కలర్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఐకాన్స్, బ్రైట్నెస్ బార్, ఓకే. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలా మనం నోటిఫికేషన్ బార్ అనేది మన ఫోటోస్ పెట్టుకోవడం. ఇలాంటి మోర్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.